దాదాపు నెల్లూరు నగరానికి సంబంధిస్తే 14,000 మందికి 300 చదరపు అడుగులకి 3,00,000 కొట్టి వేస్తున్నాం, 16,000 మందికి స్థలాలు ఇస్తున్నాం. అంటే 30,000 కుటుంబాలకి ఈ ఒక్క నియోజకవర్గంలోనే లబ్ధి చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొదటి విడత కింద 7,600 మంది ఇల్లు ఈ సంవత్సరం కట్టిస్తాం, వచ్చే సంవత్సరం ఇంకొక 7,600 మంది ఇల్లు. అంటే రానున్న 2 సంవత్సరాల్లో పూర్తిగా మీకు ఇల్లు కట్టించి మీకు గృహప్రవేశం చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ఎకనామీ పెరుగుతూ ఉంది, అన్నీ పెరుగుతా ఉంటే దాన్ని చూసి ఓర్వలేక ఎంత దీనస్థితికి దిగజారుడు స్థితికి దిగిపోయారంటే ఎక్కడో ఒక మార్మూల ఎవడో అది ఎవడు చేస్తాడో తెలియదు. ఏమ్మా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పోయి అక్కడెక్కడో ఆంజనేయ స్వామి ఉంటే ఆయన తోకెరగొట్టమంటాడా? మీరు చెప్పండి అమ్మా. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ అమరావతిలో చూస్తే కులాలు చిచ్చు పెట్టాడు, ఈరోజు చూస్తే మళ్ళీ హిందువులు ఈ అయ్యి అయ్యి ఎక్కడో కొండ మీద నిజంగా రాముడు వారు. ఖచ్చితంగా ఎవడు చేశాడు తప్పు కూడా అనుభవిస్తూ తిరుతాడు. ఎవడైతే తప్పు చేశాడు భగవంతునితో ఎవరు ఆడుకున్నా, ఇది ఏ మతమైనా ఎవరితో అయినా ఆడుకుంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు అనేవాడు సరైన శాస్తి చేస్తాడు. దేవుణ్ణి నమ్మే వ్యక్తి ఎవరైనా కానీ దేవుడికి భయపడే వ్యక్తి ఎవడు ఆ పనిచేయడు. ఆ పైన కొండ మీద ఎవడో ఒక ఎదవ ఆ పని చేస్తే అది జగన్మోహన్ రెడ్డి చేయించాడంట. ఏమ్మా ఇంకేం పని లేదా? మీకు పని పాట లేకుండా దాన్ని తీసుకొని అట్లా రోజుకు వచ్చి రచ్చలు చేసి గొడవలు సృష్టించి ఇట్లాంటి నీచ కార్యక్రమాలు ఎవరు చేస్తారు? వీళ్ళకే చెల్లుద్ది. దాన్ని అన్ని వదిలేసి దాన్ని తీసుకొని దాన్ని రాష్ట్రంలో ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది. అరే ఈరోజు నీ 100,000 మందికి ఏదైనా కార్యక్రమం జరగలేదంటే మీరు విమర్శించండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.